మొత్తం 3 లక్షల కోట్ల రుణభారం చేసినారు, 6 లక్షల కోట్లు చేసినారు. దీంతో ప్రపంచం అంత తలకిందులు అయితే ప్రజలను ఒక లేని భయోత్పాతానికి గురి చేసేటువంటి ఒక 1940 మోడల్ మాట అధ్యక్ష. తెలంగాణ పల్లెల్లో సామెత ఉంటుంది అధ్యక్ష, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వల్ల పిల్లలు ఉండాలి. మరి పిల్లలు గూటం కావాలంటే గుమ్మి కాలు కావాలి, అది అట్లే ఉండాలి, ఇది ఇచ్చి ఉండాలంటే జరిగేది కాదు అధ్యక్ష. అభివృద్ధి రావాలి, ఆడికి కలుస్తుంది అధ్యక్ష, ఆకాశం కలుస్తుందా? వాటికే రాదు కదా, మాటలు మత్తుగా మాట్లాడచ్చు, మాటలు మాట్లాడితే ఎట్లా? విజ్డమ్ ఆఫ్ ఎకానమీ ఉండాలి రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేటువంటి వాళ్లకు, తెలివితేటలు అవసరం ఉంటాయి. సిచ్యువేషన్, సమకాలీన పరిస్థితులకు అవసరమైన డైనమిక్స్ అర్థం కావాలి. ఉన్న పరిమితులను కూడా వాడుకోలేకపోతే దాని తెలివి తక్కువ అంటారు అధ్యక్ష, అవివేకం అంటారు అధ్యక్ష. ఈ రుణాలకు సంబంధించి ఇదివరకు నేను చెప్పినా కానీ లాభం లేదు, చెవిటోని ముందర శంక పొందినట్టున్నది. చెప్పి చెప్పి నేనే తంగ అవుతా ఉన్నా. మేము ఎంచుకున్న బాట అభ్యుదయ పథం అధ్యక్ష. మిషన్ భగీరథ తెచ్చి మంచినీళ్ళు ఇస్తున్నాం తప్ప అధ్యక్ష, అది నేరమా? అప్పులు తెచ్చి ఏం చేతివి? బట్టి విక్రమార్క గారిని కాదని మేము మంత్రుల మంత్ర కలిసి అన్న కూర్చుని దావా తిన్నాం మేము. అప్పు ఏం చేసినాం? ఎస్, వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా, ముందు ముందు మీకు వివరాలు చెప్తా, తమరికి మొత్తం వివరాలు చెప్తా. ఇలా కాళేశ్వరం కథ ఏందో పూర్తిగా తేలాల్సిందే. నల్లేందో తెల్లేందో కళ్ళయ్యేందో నిజమేందో తెలియాలి ప్రజల కోసం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష, కనిష్టంగా 44 లక్షలు 45 అయితే గ్యారంటీ, 44-45 లక్షల ఎకరాలు నిలిస్తుంది అధ్యక్ష. సార్, ఇది కొన్ని కొంత తలాతోకలిక కూడా చెప్పినారు అధ్యక్ష. ఇంతకుముందే శ్రీధర్ బాబు మాట్లాడాయని ఏం మాట్లాడి నాకైతే అర్థం కాలే. ఆర్థిక మాంద్యం ఉన్నట్టు కేంద్రం చెప్పలేదట. ఇది ఎట్టుందంటే కొలుపు పెట్టి చెప్పంగా తలపెట్టుకున్నారన్నట్టు. లోకమంతా చెప్తుంది, నేను ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా భాజపా బడ్జెట్లో చెప్పిన వివరాలన్నీ కేంద్రం చెప్తుంది, ఎవరు చెప్తుంది అధ్యక్ష? ఉన్నమాట ఉన్నది. బీఈకి ఆర్ఈకి మధ్య గ్యాప్ గ్యారంటీగా ఉంటుందండి, ఉండకపోతే గవర్నమెంట్ ఎట్లయితే బడ్జెట్ ఎట్లయితే నాకు అర్థం కదా. గదవం ఆర్గ్యుమెంట్ అధ్యక్ష, బీఈకి ఆర్ఈకి మధ్య గ్యాప్ ఉన్నదని వాదన. చరిత్ర లేకుంటే ఎప్పుడన్నా ఉంటుందండి? ఏ రాష్ట్రం అని ఉంటుందా? ఇండియాలో ప్రతి దగ్గర ఉంటుంది. ఇట్స్ ఎ కామన్ ఫీచర్ ఆఫ్ ఎ బడ్జెట్ మేకింగ్ అధ్యక్ష, ఇది ఆ మాత్రం పరిజ్ఞానం ఉండాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అధ్యక్ష? అందరికీ ఎవరికి తెలివయ్యి, ఎవరు కూడా పుట్టంగానే నేర్చుకొని రారు. తెలుసుకోవాలి, మా మిత్రుల ప్రయత్నం చేస్తలేరు, అది నా బాధ. తెలియకపోతే అంగీకరించాలి అధ్యక్ష, అంగీకరించి నేర్చుకోవాలి. కానీ ఇక మాకు తెలిసిందే లెక్క ఏమన్నా ఇవ్వాలని ఏమన్నా అనుకుని మాట్లాడతామంటే ఊకుంటారు అధ్యక్ష, అది తప్పు. ఇప్పటికైనా కానీ మా మిత్రుడు మార్చుకుంటే మంచిదని మనవి చేస్తాం. ఈ పార్టీ ఎట్టుంటుందంటే అధ్యక్ష, ఏ రోడ్డు కాడ ఆ పాట. ఇంతకు శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాధ అనిపించింది. మా మంతెన్నీళ్ళు ఉంటాయి అధ్యక్ష, ఒకటి మంతెన్నీళ్ళు, ఒకటి బాన్సువాడ నీళ్ళు, ఒకటి సిద్దిపేట నీళ్ళు ఉంటాయి ప్రపంచం లెక్కన. మన అదే మాట మనం మీద ఉన్న మహారాష్ట్ర అంటే మన గత్యం కావాలి? అట్లా ఉంటుందా అసలు? అది అట్లా ఆలోచించచ్చా? ఒక బాధ్యత గల శాసనసభ్యుడు, ఒక మంత్రి, ఏ ఇది ఎక్కడికి కంజెషన్ అధ్యక్ష? సింగూరు ప్రాజెక్టులో నీళ్లు తెచ్చి ఎస్ఆర్ఎస్పి పంటలు పండిస్తుంటే అక్కడ స్టాక్ ఉంటే తెస్తే మా జైరాబాద్ నీళ్ళని కాంగ్రెస్ పార్టీ ధర్నా ఇస్తారు అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి తెచ్చి ఎల్ఎండీల మిడ్ మానేర్ల కొంచెం మంచినీళ్ళ కోసం తెస్తే ఆడ బాల్కొండ 6-3 నియోజకవర్గాల్లో మా బాల్కొండ నీళ్ళని ఆడ ధర్నా ఇస్తారు. ఇది ఎక్కడ పది, ఎక్కడ కల్చర్ అండి? ఇది నాకు అర్థం కాదు. ఇన్నేళ్ళ పాటి మీరు ఇది మాట్లాడతారు గింత ఇంత చీప్గా? మంతెన్నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. నన్ను అధ్యక్ష, ఇది నేను విన్నానండి. మా ఇసుక పోయింది, మా దిది పోయింది, మేము బదారు అవ్వటం, మా వనరులు పోయినాయి. ఏడవైనవే నీ వనరులు పోయినాయి. ఇలా సముద్రంలాగా మెడిగడ్డ బ్యారేజ్ తయారైంది. మీ మొత్తం మంతెన్ నియోజకవర్గం 100% పచ్చబడుతుంది. కూర్చోండి కూర్చోండి. మీరు అడగక ముందే ఇచ్చినామండి.